తమ సమస్యలు పరిష్కరించాలంటూ కరీంనగర్లో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. నగరంలోని అంబేద్కర్ స్టేడియం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ర్యాలీతో పాటు ధర్నా చేపట్టామని జిల్లా ఆశా వర్కర్స్ యూనియన్ కార్యదర్శి శ్రీలత అన్నారు. గత 18 సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్నామని చెప్పారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 18,000 అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రమాద బీమా, పిఎఫ్, ఈఎస్ఐ కల్పించాలని కోరారు. పెండింగ్లో ఉన్న కరోనా రిస్క్ అలవెన్సులు అందజేయాలన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆశా వర్కర్స్ యూనియన్ కార్యదర్శి శ్రీలతతో పాటు జిల్లా సిఐటియు కార్యదర్శి ఎడ్ల రమేష్, సిపిఎం నేత గీట్ల ముకుందారెడ్డి, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.